హలో, నేను మిస్ యశ్రావ్. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కాబోతుంది. మీరు ఓటేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్తున్నారు. ఎవరికి ఓటేయాలో మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను ఒక షో మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వ్యక్తిగతంగా ఏమి లబ్ధి పొందారు, రాష్ట్రానికి ఏమి లబ్ధి చేశారు అనే దాని మీద ఒక విశ్లేషణ ఇస్తా. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఎలాంటి లబ్ధి పొందారు ముఖ్యమంత్రి అయిన తర్వాత? అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేస్తే 151 మంది ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఆయన సాధించింది ఏమిటి అని అంటే, అవినీతి కేసుల్లో కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందారు. ఫస్ట్ మినహాయింపు, ఫస్ట్ వ్యక్తిగతంగా ఆయన లాభపడినటువంటి అంశం ఏంటంటే, ప్రతి శుక్రవారం నాంపల్లి అనేటువంటి సిబిఐ కోర్టుకి హాజరు కాకుండా వ్యక్తిగత మినహాయింపును ఇవ్వాలి అని చెప్పి ఆయన పిటిషన్ వేశారు, కోర్టుని కోరారు. దాంతో కోర్టు కూడా అంగీకరించింది. దానికి కారణం ఏంటంటే, ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ రావాలంటే ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి, ప్రతి శుక్రవారం నేను వ్యక్తిగతంగా హాజరు కాలేనని చెప్పి ఆయన పిటిషన్ వేస్తే, ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి కోర్టు కూడా ఆ హోదాను పరిగణలోకి తీసుకొని ఆయనకి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వడం జరిగింది హాజరు నుంచి. సో ఫస్ట్ వ్యక్తిగత ఆయనకు కలిగినటువంటి లబ్ధి ఏంటంటే, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు నాంపల్లి కోర్టులో ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు. తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రివర్స్ గేర్. సో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి దానికి కూడా రివర్స్ టెండర్లు అన్నారు, రివర్స్ టెండర్లు అని చెప్పి పోలవరానికి కూడా రివర్స్ టెండర్ వేశారు. ఆ రివర్స్ టెండర్ వేసిన తర్వాత ఆయన పోలవరాన్ని ఎవరికి ఇచ్చారంటే, ఆయనకి కావలసినటువంటి వాళ్ళు, ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి ఒక కాంట్రాక్టర్కి ఆ పోలవరం ప్రాజెక్ట్ని అప్పచెప్పారు. ఎప్పుడు పూర్తవుతుంది ఆ పోలవరం అని అంటే, ఇప్పటికి కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అసెంబ్లీలో ఆ రోజు తొలి రోజుల్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ దాదాపు 3-4 సార్లు రకరకాల డేట్లు చెప్పారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ 2.0లో నీటిపారుదల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆ శాఖ మంత్రిగా వ్యవహరించట్లేదు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. పోలవరం పూర్తి ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎలా చేయాలి అనే దాని మీద ఆయన చెప్పలేకపోతున్నారు. ఎప్పుడు చేస్తారని చెప్పి ప్రెస్ మీట్లో విలేకరులు అడిగినప్పుడు చంద్రబాబు నాయుడిని అడగండి అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు కారణంగానే అది లేట్ అయిపోయింది, డేట్ మేము చెప్పలేమని చెప్పి ఆయన చేతులు తిరిగేస్తున్నటువంటి పరిస్థితి. సో పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఆ రివర్స్ టెండర్ పెట్టిన కారణంగా లబ్ధి ఎవరికి చేకూరింది అంటే, సొంత కాంట్రాక్టర్కి అనుకున్నటువంటి వాళ్ళకి ఇచ్చారు. దాని ప్రతిఫలంగా ఒక పెద్ద మీడియా నెట్వర్క్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సొంత డబ్బా కొడుతుంది. ఆ మీడియా ఛానల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంతంగా మారింది. అది ఎవరిదంటే, పోలవరం కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి ఆ కాంట్రాక్టర్ది ఆ మీడియా నెట్వర్క్, దాంట్లో భాగస్వామి. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పరిపాలనల మీద లేనిది ఉన్నట్టు చూపిస్తూ ప్రజలకు ఊదర కొడుతూ ఉన్నారు, అబద్ధాలు చెప్తూ ఉన్నారు. అది వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి ఒక రూపాయి ఖర్చు కూడా లేకుండా పొందినటువంటి ఒక పెద్ద అవకాశంగా మనం భావించడానికి ఛాన్స్ ఉంది. ఇక రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంది 2019 నుంచి ఇప్పటి వరకు ఎలా ఉంది అనే దాని మీద సింపుల్గా రివ్యూ చేసుకుంటే, అక్కడ ఉండేటువంటి పరిశ్రమలు తరలి వెళ్ళిపోయాయి అని చెప్పి చెప్తున్నారు. దానికి అమర్ రాజా బ్యాటరీనే ఒక ఉదాహరణ. ఆ సంస్థ ఎప్పటి నుంచో ఉంది, కొన్ని దశాబ్దాలుగా కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. అలాంటి సంస్థ మీద పొల్యూషన్ బోర్డుని ప్రయోగించి అక్కడ ఆ కంపెనీని విస్తరింపజేయకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే, తెలంగాణలో తమిళనాడులో ఆ కంపెనీ విస్తరణ పనులు చేపట్టింది. అలాగే కియా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి తయారీ సంస్థ, కియాని చంద్రబాబు నాయుడు అనంతపురంలో పెట్టించారు. దాని ద్వారా ఇప్పుడు లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అలాగే కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. వాస్తవంగా దాని ఆక్సిలరీ కంపెనీస్ అక్కడే రావాలి, కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాని ఆక్సిలరీ కంపెనీస్ను పెట్టడానికి ఆ కంపెనీ ఇష్టపడక వెళ్ళిపోయింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు వెళ్ళిపోయాయి, కానీ అభివృద్ధి మాత్రం ఆగిపోయింది.
దానికి కారణం ఏంటంటే వ్యక్తిగతంగా లబ్ధి పొందడానికి కొన్ని కొన్ని కంపెనీలు ఆయన అప్రోచ్ అయ్యారు. ఆ కంపెనీలు ఆయన చూసిన తర్వాత రాలేదు. దానికి రాకపోవడానికి కారణం ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి లబ్ధి అనేది ఏదో ఒక డిమాండ్ ఉంది కాబట్టి రాలేదు అని చెప్పి విమర్శలు ఉన్నాయి. కాబట్టి కంపెనీలు రాలేదు, ఉపాధి లేదు, పరిశ్రమలు రాలేదు, అక్కడ రాష్ట్ర అభివృద్ధి తగ్గిపోయింది. తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాబడి తగ్గిపోయింది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటికి ఆంధ్రప్రదేశ్ రాబడి ఎక్కువ ఉండేది రెవెన్యూస్ తెలంగాణ కంటే కూడా. ఇప్పుడు రాబడి నిష్పత్తిని తీసుకుంటే కనుక, అంటే గ్రోత్ రేట్ తీసుకుంటే కనుక తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతమైనటువంటి లబ్ధి కోసం ఆయన ఆలోచించబట్టే అభివృద్ధి ఆగిపోయిందని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రతిపక్షాలు. ఇక రోడ్ల విషయం మనం చెప్పడం కాదు, మాజీ మంత్రి కేటీఆర్ ఆయనకు సన్నిహితుడు, ప్లస్ ఆయన గురువు కేసీఆర్ కల్లగుంట ఫ్యామిలీతో సన్నిహితంగా ఉంటారు, కిట్ఫోకో నడుపుతుంటారు. అలాంటి వాళ్ళే మాజీ మంత్రి కేటీఆరే చాలా క్లియర్గా ఒకటి చెప్పారు, సింగిల్ రోడ్డు ఉంటే ఏపీ, డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ, ఇది తేడా అని చెప్పి చెప్తూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ఒక రకంగా వ్యంగ్యాస్త్రాలతోటి అసెంబ్లీలో అసెంబ్లీ బయట విమర్శించినటువంటి సందర్భం. ఇంకా అంతకన్నా ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి నేను పెద్దగా చెప్పవసరం లేదు. ఇక మూడు రాజధానుల ప్రచారం విస్తృతంగా చేశారు, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇప్పుడు తాజాగా మళ్ళీ పెట్టారు. 2024 ఎన్నికల సందర్భంగా ఆయన అమరావతి రాజధాని ఉండాలి, అమరావతి రాజధాని కూడా గుంటూరు విజయవాడ మధ్య ఉండాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలో రాగానే అమరావతి వద్దు, మూడు రాజధానుల ముద్దు అని చెప్పి మూడు రాజధానుల బిల్లు పెట్టారు. ఆ మూడు రాజధానుల బిల్లు పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కంప్లీట్గా ఫుల్స్టాప్ పడింది, దాంతో తెలంగాణ అభివృద్ధి జరిగింది అని కేసీఆరే స్వయంగా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గురువు ఆయన, ఆయనే అసెంబ్లీ వేదికగా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి, తెలంగాణలో పరిస్థితి, అమరావతి ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ అభివృద్ధి పరుగుబెట్టింది అనేటువంటి విషయాన్ని వాళ్లే చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డికి బహుశా అది వినపడిందో లేదో తెలియదు, కానీ ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువు, ఆ గురువుకు సంబంధించిన కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డి పాలన గురించి చెప్పారు. ఒక రాజధాని కూడా లేకుండా చేయగలిగినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఇక వివేక హత్య కేసు విచారణ ముందుకెళ్లకుండా ఎలా చేశారనేది చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా షర్మిల సునీతారెడ్డి చెప్తూ ఉన్నారు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఏ విధంగా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విచారణను ముందుకు పోకుండా చేయగలిగారనేది మనం చెప్పచ్చు. ఒకటి, కడపలో సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ మీదనే కేసు పెట్టారు కడప పోలీసులు. సో విచారణాధికారిగా ఉన్నట్టు రామ్ సింగ్ మీదనే కేసు పెడితే ఆ కేసు ముందుకు విచారణ సాగుతుందా? అలాగే అవినాష్ రెడ్డి కర్నూలులో సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడానికి వస్తే అరెస్ట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడ్డుకునేలాగా జగన్మోహన్ రెడ్డి చేశారు అనేది, ఈ రెండు సంఘటనలు చూస్తే వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి సవ్యంగా విచారణ జరగకుండా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందారని చెప్పి చెప్పచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి సీఎం పదవి ద్వారా. ఇక తల్లి చెల్లితోటి విభేదాలు అవి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తల్లి చెల్లికి విభేదాలు ఉన్నాయి. విజయమ్మ తాజాగా ఒక వీడియో విడుదల చేశారు అమెరికా నుంచి, జగన్మోహన్ రెడ్డిని మీరు ఓడించండి, జగన్మోహన్ రెడ్డి గెలిపించొద్దు అని చెప్పి అదే ఉదాహరణ పరోక్షంగా ఆవిడ చేశారు. డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా చేశారు, షర్మిలని గెలిపించండి అని చెప్పి. అంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని చెప్పి తల్లి విజయమ్మే చెప్పడం అనేది పరాకాష్ట. ఇక అవినాష్ రెడ్డికి 50,000 ఎకరాలు దారాదత్తం చేశారు. ఆయనకి షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్ ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి, సూట్ కేస్ కంపెనీలు. ఆ సూట్ కేస్ కంపెనీలకి 50,000 ఎకరాలు అండ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ద్వారా ఇచ్చారని చెప్పి ఉంది. అది వ్యక్తిగతమైనటువంటి లబ్ధి. జగన్మోహన్ రెడ్డి సీఎం కావడమే తల్లిని చెల్లిని రోడ్డున పడేశారు అని చెప్పి చెప్పచ్చు. ఒకవేళ సీఎం కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకి సీఎం పదవి ఇచ్చారో ఆ రోజు నుంచి తల్లిని చెల్లిని పంపించడానికి ప్లాన్ చేశారనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభియోగం. విజయసాయి వై సుబ్బారెడ్డి పెద్దిరెడ్డికి 1,000 కోట్లలో డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం వచ్చింది, అవకాశం కల్పించింది కూడా జగన్మోహన్ రెడ్డి. వ్యక్తిగతంగా బాగా లబ్ధి పొందినటువంటి వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి, వై సుబ్బారెడ్డి, తర్వాత విజయసాయి రెడ్డి,
పెద్దిరెడ్డి వీళ్ళు నలుగురు ఉన్నారు. ఈ నలుగురికి వేల కోట్ల రూపాయలు దోచిపెట్టేలా ఆయన సహకరించారు. వ్యక్తిగతంగా వాళ్ళు లబ్ధి పొందేలా ఆయన సహకరించారు. వాళ్ళ లబ్ధిలో ఈయనకు కూడా వాటా ఉందనేది సర్వత్రా వినిపిస్తున్నట్టనమాట. ఇక ఇసుక దోపిడీ, లిక్కర్ మాఫియాతో లక్షల కోట్ల సంపాదన, ఆ సంపాదన ఎంత అనేది కూడా ఎవరికీ తెలియట్లేదు. కొంతమంది 4 లక్షల కోట్లు అంటారు, కొంతమంది 5 అంటారు, కొంతమంది 12 లక్షల కోట్లు అంటారు. ఎంత ఇసుకలో మా అలాగే మధ్యలో దోచేశారనేది తెలీదు. విచారణ చేస్తే కానీ తెలిసే అవకాశం లేదు. ఇక ఋషికొండ పర్యావరణ వేత్తలు పోరాడారు, గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో పోరాడింది. అయినప్పటికీ ఋషికొండలో అనధికారికంగా నిబంధనలకు విరుద్ధంగా విలాసవంతం అనేటువంటి భవనాన్ని 500 కోట్లతోటి నిర్మించుకున్నారు. అది ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో లబ్ధి పొందారు. ఆ ఋషికొండ భవనం 500 కోట్లతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారు. ఇంకా ప్రతిపక్షాలపైన బూతులతోటి రాజకీయాలు ఒక స్థాయికి తీసుకెళ్లారు. ఒక స్థాయి అంటే దిగజారుడు స్థాయికి. సో బూతులు అనేది సర్వసాధారణం అనేది రాజకీయాల్లో ఒక నిరూపించారు జగన్మోహన్ రెడ్డి. ఇంతకంటే హైలైట్ పాయింట్ నేను చెప్తాను, హెలికాప్టర్లు 3 హెలికాప్టర్లు బుక్ చేసుకున్నారు ఆయన. ఇప్పుడు రేపు ఓటేస్తే మీరు మే 13వ తారీఖున 3 హెలికాప్టర్లు 3 చోట్ల పెడతారు. ఒకటి ఋషికొండలో, రెండోది కర్నూలులో, మరొకటి అమరావతిలో గన్నవరంలో పెడతారు. సో ఇవి కాకుండా మళ్ళా విలాసవంతమైనటువంటి బస్సులు ఉన్నాయి. బహుశా మీరు ఇంకొకసారి కరుణించి జగన్మోహన్ రెడ్డికి కనుక మే 13వ తారీఖున ఓటేస్తే ప్రత్యేకమైనటువంటి విమానం కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన గురువు కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రత్యేకమైనటువంటి విమానాన్ని బుక్ చేశాను అని చెప్పి చెప్పారు ఆయన. సో గురువు బుక్ చేశారు కాబట్టి శిష్యుడు కూడా బుక్ చేసే అవకాశం ఉంది మరొకసారి మీరు ఓటేస్తే. కాబట్టి మీరే నిర్ణయించుకోండి, జగన్మోహన్ రెడ్డికి వేయాలా లేదా ఎవరికి వేయాలి అనేది మీరే స్థిమితంగా ఆలోచించి రాష్ట్ర ప్రయోజనాలు, మీ పిల్లల భవిష్యత్తు అలాగే మీ భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటు వెయ్యాలని చెప్పి మీకు ఈ రివ్యూని క్లుప్తంగా మీకు వివరించడం జరిగింది. ఇక మీ ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్.